ఇప్పుడు ఈ r2 డాష్ ఇస్ ఈక్వల్స్ టు r2 బై k స్క్వేర్ అండ్ x2 డాష్ ఇస్ ఈక్వల్స్ టు x2 బై k స్క్వేర్ r1 డాష్ ఇస్ ఈక్వల్స్ టు k స్క్వేర్ r1 x1 డాష్ ఇస్ ఈక్వల్స్ టు k స్క్వేర్ x1 అనే వాల్యూస్ ఎందుకు y0 r1 డాష్ ఇస్ ఈక్వల్స్ టు r1 బై k స్క్వేర్ ఎందుకు ఇలా ఇలా కాకూడదు ఎందుకు k స్క్వేర్ r1 ఏ కావాలి అంటే సో మనం రిఫర్ చేసాం కదా ఇక్కడ ఏంటంటే రిఫర్ చేసేటప్పుడు కండిషన్ ఈ r2 అనే రెసిస్టెన్స్ ఇక్కడ i2 అనే కరెంట్ ఫ్లో అయ్యేటప్పుడు ఎంత పవర్ని అయితే కన్జ్యూమ్ చేస్తుందో సేమ్ అదే ఈక్వల్ అమౌంట్ ఆఫ్ పవర్ అనేది ఆర్ టూ డాష్ అనే రెసిస్టెన్స్ ఇక్కడికి మనం షిఫ్ట్ చేసినప్పుడు ఆర్ టూ డాష్ అని అంటాం కదా ఆ ఆర్ టూ డాష్ అనే రెసిస్టెన్స్ ఐ వన్ కరెంటు ఫ్లో అయ్యేటప్పుడు కూడా ఐ వన్ కరెంటు ఫ్లో అయ్యేటప్పుడు కూడా సేమ్ అంతే పవర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది ఇట్ మీన్స్ పవర్ అబ్జర్వ్ బై ద రెసిస్టెన్స్ ఆర్ టూ వెన్ క్యారీయింగ్ current I2 is equal to the power absorbed by the resistance R2 dash while carrying current I1. So, ఈ స్టేట్మెంట్ మనం మ్యాథమెటికల్గా రాస్తే ఏ విధంగా ఉంటుందంటే I2 square R2 is equals to I1 square R1. I1 square R2 dash. So that means మనకు R2 dash అనే వాల్యూ కావాలి కదా సో R2 dash అనే వాల్యూ ఎలా వస్తుందంటే R2 dash is equals to I1 square R2 divided by I1 square. So I2 by I1 square, I2 square by I1 square is equals to 1 by K square into R2. That is equals to R2 by K square. సేమ్ ఇదే విధంగా సెకండరీకి ప్రైమరీ వాల్యూస్ని షిఫ్ట్ చేసుకొని కూడా రాసుకోవచ్చు అప్పుడు మనకు ఎక్స్ వన్ ఇస్ ఈక్వల్స్ ఎక్స్ వన్ డాష్ ఇస్ ఈక్వల్స్ టు కే స్క్వేర్ ఎక్స్ వన్ అనే వాల్యూ వస్తుంది ఇప్పుడు వై ఎక్స్ టూ డాష్ ఇస్ ఈక్వల్స్ టు ఎక్స్ టూ బై కే స్క్వేర్ అనే దాని గురించి చూద్దాము అయితే ఏంటంటే ఇక్కడ మనకు ఈ సర్క్యూట్ లోపల ఎప్పుడైతే ఈ ఎక్స్ టూని ఇటు సైడ్ షిఫ్ట్ చేస్తామో అప్పుడు అది ఎక్స్ టూ డాష్ అవుద్ది కదా అయితే ఏంటంటే ఈ ఎక్స్ టూ వల్ల ఎంత డ్రాప్ అయితే జరుగుతుందో ఇక్కడ మనకు సేమ్ అంటే వైల్ క్యారింగ్ దిస్ ఐ టూ కరెంట్ ఎంత డ్రాప్ అయితే ఇక్కడ జరుగుతుందో సేమ్ అంతే డ్రాప్ ఎక్స్ టూ డాష్ అనే రియాక్టెన్స్ వల్ల ప్రైమరీలో జరుగుతుంది అన్నట్టు దట్ మీన్స్ మ్యాథమెటికల్లీ పర్సంటేజ్ రియాక్టెన్స్ డ్రాప్ బై ఎక్స్ టూ while carrying current I2 is equals to percentage reactance drop while carrying percentage reactance drop by X2 dash while carrying current I1 దీన్ని మ్యాథమెటికల్గా రాసుకుంటే అప్పుడు మనకి ఏమవుతుంది అంటే I1 X2 dash by V1 into 100 percentage is equals to I2 X2 by V2 into 100. ఇది కట్ X2 dash value కావాలి. So X2 dash is equals to I2 X2 by V2 into ఈ వాల్యూస్ అటు పెడితే V1 by I1. I2 by I1 అంటే 1 బై కే అండ్ వి వన్ బై వి టూ అంటే కూడా 1 బై కే సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 బై కే ఇంటూ 1 బై కే ఇంటూ ఎక్స్ టూ ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ టూ బై కే స్క్వేర్ అండ్ దట్ ఈస్ ఆఫ్ ఆల్ అబౌట్ రిఫరింగ్ ఆఫ్ వాల్యూస్ ఫ్రమ్ ప్రైమరీ సర్క్యూట్ టు సెకండరీ సర్క్యూట్ అండ్ సెకండరీ సర్క్యూట్ టు ప్రైమరీ సర్క్యూట్ బై యూజింగ్ ట్రాన్స్ఫర్మేషన్ రేషియోస్